भारतीय जनता पार्टी लक्ष्यों अजेय अभेद्य भाजपा मन अंशा स्वीक भारत देश ग्राम ग्राम अभिवृद्धि दी नगर अभिवृद्धि दी आलोचन सानव दी अन्नी रकल अभिवृद्धि की अजेय अभेद्य अने अंशा वाजपेयी गारु अभिवृद्धि परशी मन चंशों अर्थवतम आलोचन निर्माण मन आलोचि चारा सिंपल उ मन अंशा का प्रजल ने सुरक्षित जीवन स्थाई चंद्रबाबु नायडु गारु प्रमाण स्वीकार सदर्भंग मन पवर् मिनिस्टर गोयल गारु आंध्र प्रदेश वच्चारु वारु 24/7 करंट इस्तुन्नारु కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్ లో వారు ప్రకటించిన తేదీ నుంచి ఈనాటి వరకు 40 లక్షల గృహాల్లో కరెంట్ పోలేదు 40 లక్షల గృహాల్లో ఎక్కడా కూడా లో వోల్టేజ్ డ్రాప్ లేదు అనేక రకాలైనటువంటి పవర్స్ సోలార్ గాని విండ్ గాని సోలార్ మోటార్స్ గాని అంటే ఇవన్నీ ఒక మాట ఒక ఆలోచన కింద అభివృద్ధి అనేది అంతరంగికంగా రాష్ట్ర అభివృద్ధిలో ఒక వికాసమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీగా ఆదర్శవంతంగానే ఈవేళ ప్రజానికాన్ని మన ఆలోచనలకు ఇది ఒక నాంది మన ఆలోచనకి ఈ అంశం ఒక సాధన రాజకీయ ప్రసంగం అనేది ఇవేళ మనకు అవసరం లేనిటువంటి అంశం పొలిటికల్ స్పీచ్ అనేది ఇవేళ మనకు అవసరం లేదు నిజాయితీ అనేటువంటి మనస్తత్వంతో నిర్విరామమైనటువంటి కార్యక్రమాలతో నిర్విరామమైనటువంటి పోరాట పటిమతో ఆంధ్రప్రదేశ్ ని ఆవిష్కరించాలి అనేటువంటి భావంతో మనం పని చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ఈ యొక్క సమావేశక సంకల్పాన్ని ఆ విధంగా మనం అందరం కూడా స్వీకరిద్దాం అట్లనే నిన్న మొన్న మన ప్రధానమంత్రి గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆవిష్కరించారు పార్లమెంట్ లో ఇవాడ దేశం ఒక పులకరించవలసినటువంటి అంశం ఇది మనం ఆలోచిస్తే మనం ఆర్టికల్ 370 ఎంత ప్రాధాన్యత ఉందో మనం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి మన ఫండమెంటల్ ఇష్యూస్ కి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఈ రైతు గురించి ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసినటువంటి ఈ తీర్మానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మనం తీసుకున్నది సామాన్యమైనటువంటి అంశం కాదు మన బడ్జెట్ ని స్వామినాథన్ వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో బడ్జెట్ ని రైతు బడ్జెట్ ని వారు ట్రై చేశారు నా జీవితంలో ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదన్నారు కానీ దానికి ఇవేళ చట్ట రూపత చట్టబద్ధతని పార్లమెంట్ లో మనం ప్రవేశపెట్టాలి అంటే ఒక రైతు గురించి చట్టబద్ధత చేయడం మూలంగా దేశం యొక్క అభివృద్ధి జీడిపి గ్రోత్ రేట్ ఏదైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారదారుడి యొక్క వారి యొక్క ఆదాయాన్ని పెంచుతూ అగ్రికల్చరిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ వీరిద్దరూ కూడా సమానమే వీరిద్దరూ కూడా సమానమే మనం ఎప్పటి నుంచో నా చిన్నప్పుడు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట్లాడుతుండేవారు ఒక పెన్న తయారు చేస్తే ఒక పేస్ట్ తయారు చేస్తే ఒక సబ్బు తయారు చేస్తే వాడు రేటు నిర్ణయించి ఎక్కడైనా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఉందనే
అవి మాటల రూపంలో సినిమా రూపంలో వచ్చినటువంటి పరిస్థితిని ఈవేళ చట్టబద్ధతను కలిగించినటువంటి ప్రభుత్వం ఫార్మర్ ని వ్యాపారస్తుడిగా ట్రేడర్గా అనేక రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ మిడిల్ మ్యాన్ వ్యవస్థని తగ్గించే విధంగా కొనేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నెలకు 600 రూపాయలు అనాదిగా ఇది జరుగుతూ వస్తుంది 50 లక్షల కుటుంబాలు 600 రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నాం రైతు కిట్టుబాటు ధర లేదు దీనికి పరిష్కారం ఈ యొక్క బిల్లు రైతే ధాన్యాన్ని ఆడించి బియ్యమే పరిస్థితి వేళ ఇది మన లక్ష్యం ఇది మన సంకల్పం ఈ విధంగా చేసినటువంటి ఈ బిల్లుని కొంతమంది వ్యతిరేకిస్తారు సాధమైనటువంటి ప్రక్రియ వ్యతిరేకించడం అనే దాని గురించి మనం పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు కానీ రైతుల దగ్గర తీసుకెళ్ళాలి అంశాన్ని ఈ అంశాన్ని రైతుల దగ్గర తీసుకెడుతూ రైతులకు మనం సన్మానం చేయాలి ఎంత కరోనా సమయంలో అయినా రైతులు పండించే పంట తగ్గించలేదు అద్భుతంగా రైతులు పంట పండిచారు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని ఆదుకోవాలంటే దేశంలో మార్పులు తీసుకురావాలి మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ కూడా దేశ అభివృద్ధిలో ఇది ఒక భాగం ఇది ఒక పెద్ద భాగం మనం తీసుకున్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి అంశం దీన్ని ఒక కార్యక్రమ రూపంలో మీరందరూ కూడా చర్చించి ఒక కార్యక్రమాన్ని ప్రతిపాదన చేస్తారు అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు నాకు పెద్దగా మాట్లాడడానికి ఇష్టం లేదు ఎందుకంటే మనం రెగ్యులర్గా వాటి మీద ఉద్యమాలు చేస్తున్నాం ఏదైతే మనం తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది అంశంలో కానీ నిన్న మినిస్టర్ గారు మాట్లాడినటువంటి భాష కానీ దీన్ని రాజకీయ తీర్మానంలో మీరందరూ కూడా ఆవిష్కరిస్తారు నేను పెద్దగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు మనం మీరు చెప్పే అంశాల్లో రాజకీయ తీర్మానం పెద్దలు మాట్లాడతారు వేదిక మీద ఉన్న పెద్దలు అట్లనే మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా కొన్ని విషయాలు మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడడం తప్ప దాన్ని ప్రస్తావించానండి ఫిట్ అండ్ రిప్లై ఇస్తుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ వేరే రాజకీయ పార్టీల గురించి ఆలోచించడం లేదు వేరే రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వడానికి అవగాహనతో అవకాశం లేదు అనేటువంటి అంశంతో కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు ఈ అంశంలో ముందుకు పెడుతున్నాం మనం రాజకీయంగా అందరూ మనల్ని అంటున్నారు మతతత్వమైనటువంటి ఎజెండాను తీసుకున్నారని వాళ్ళు ఎన్ని మతతత్వాల గురించి మాట్లాడినా వాళ్ళ చర్చలు కట్టించినా వాళ్ళు జెరూసలేంకి డబ్బు ఇచ్చినా వాళ్ళు ఎవరో మతత్వవాదులు అన్నారు మనల్నే అంటున్నారు దీన్ని మనం తిప్పి కొడుతున్నాం మనది నిజమైనటువంటి సెక్యులర్ వాదానికి సంబంధించినటువంటి పార్టీ ఆ రెండే మతత్వ పార్టీలు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం ఒక కొత్త ఎజెండాని ఈవేళ తెర మీదకి తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి అంశాలు దీనికి అతి ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయదారుడు తీర్మానం ఎలాంటిదో ఆర్టికల్ 370 ఎలాంటిదో మన యొక్క వ్యవస్థ యొక్క నిర్మాణం కూడా అలాంటిది ఈవేళ మన వ్యవస్థ యొక్క నిర్మాణం సమస్తని క్రింద స్థాయి నుంచి ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఈ అంశాల మీద కూడా మీరందరూ కూడా మనసు విప్పాలి ఈవేళ ఇక్కడి నుంచి నా పోలింగ్ బూత్ నా 100 ఓట్లు నా పోలింగ్ బూత్ నా 100 ఓట్లు అలానే నా దగ్గర డైరీ నాగభూషణం గారు అందరికి కూడా డైరీ ఇచ్చారు మీరు మండల ప్రెసిడెంట్లకు అందరికి కూడా డైరీ ఇవ్వాలి ఎందుకు మన మండల కమిటీ ఇంకా యాక్టివ్గా ఉండాలి ఏం చేస్తే మన మండల కమిటీ ఇంకా యాక్టివ్గా ఉంటుంది ఏం చేస్తే మన బూత్ కమిటీ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ యొక్క విధానానికి జిరాక్స్ కాపీ వాలంటరీ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
డబ్బులతో స్వీకరించింది. జిరాక్స్ కాపీ అంటే భారతీయ జనతా పార్టీ ఎజెండా, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని ఈ ప్రభుత్వం జిరాక్స్ కాపీలా దాన్ని స్వీకరించింది. మన కార్యకర్తలతో ఆ పనిని నిర్మాణం చేయాలి, మన కార్యకర్తలతో మనం ఆ పని నిర్మాణం చేయాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఈ అంశాన్ని మీరు మనసులో పెట్టుకోవాల్సినటువంటి అంశం. మన యొక్క ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ధనంతో ఈ అంశాన్ని స్వీకరించింది. కార్యకర్తల యొక్క సమూహం కలిగినటువంటి రాజకీయ వ్యవస్థగా మనం అలాంటి స్థాయిని మన పార్టీలో నిర్మాణం చేయాలి. ఆ దృష్ట్యా మీరందరూ కూడా చురుగ్గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అంశాల్లో అందరూ కూడా మీ యొక్క మీ పాత్రని మీ యొక్క మనసులో ఉన్నటువంటి అంశాలను ఆవిష్కరిస్తారని. ఒక మంచి మాట పార్టీ కాదు, మంచి మాట పార్టీ కాదు ఆంధ్ర రాష్ట్రానికి. మన యొక్క ప్రతి ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ని నవ నిర్మాణం చేయాలి. అట్లాంటి చైతన్యవంతమైనటువంటి ఆలోచనని కన్స్ట్రక్టివ్గా మీరు ఆవిష్కరిస్తారని కోరుతూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.